శ్రీ వెంకటేశాయ నమః. హరి రామ హరి రామ 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 హరి హరి, హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి, హరి రామ హరి రామ 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 హరి హరి, హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి. శుక్లాంబరధరం విష్ణుం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్యత్ వీరదవగ్నాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాతరక్షైక దీక్షే శ్రుతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. అస్మత్శ్రీగురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. కథ్యతాం మే మహాభాగ చేతసో యస్సు భాశ్రయః యదాధారమశేషంతు హంతి దోష సముద్భవం. తెలిమంచుదు తెరలు తొలగిపోయేటువంటి వేళలో భానులు సూర్యోదయం అరుణోదయ వేళలో ఆ వెంకటాచలపతి యొక్క దివ్య సాన్నిధ్యంలో కూర్చోవడమే ఒక మధురానుభూతి. ఆ దేవదేవుని సాన్నిధ్యంలో కూర్చుంటేనే చాలు, మనస్సు పవిత్రమవుతుంది. ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటే ఒక చెప్పలేని మాధుర్యమైనటువంటి ఆ స్వామి యొక్క నామ మాధుర్యం జన్మ జన్మలుగా మన మీద పేరుకుపోయినటువంటి సమస్త పాపాలను తొలగిస్తుంది. ఆ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలా ధామ విశేష వైభవాలని నిరంతరం చింతన చేయడం చేత మానవుని మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలన్నీ కూడా తొలగిపోతాయి. వాటి తీవ్రత తొలగి మనస్సు శుద్ధమై సాత్వికమై పరమాత్మ దివ్యానుభూతిని పొందటానికి యోగ్యతని పొందుతాయి. అందువల్లనే మనం ఈ చైత్రమాసం నిన్నటి రోజున ఆరంభమైంది కదా, క్రోధినామ సంవత్సరం. పేరు చూస్తే కొంచెం కోపం వస్తుంది. క్రోధం అంటే అదే కదా, కానీ కోపం కూడా అవసరమే. ఎప్పుడు ఎంతవరకు అనేటువంటిది మనం ఈ చైత్రమాసంలో చైత్ర శ్రీమాన్ అయం మాస శ్రీమద్ రామాయణంలో దశరథ మహారాజు అంటాడు. ఈ చైత్రము శోభాయమానమైనది, శ్రీమంతమైనది. ఎందుకని, చైత్రంలో ఋతూనాం కుసుమాకర, ఋతువులలో వసంత ఋతువుని నేనే అన్న. ఈ వసంత ఋతువు చెట్లని వాడిపోయి రాలిపోయినటువంటి వాటికి మళ్ళా ఒక క్లొత్తదనాన్ని ఇస్తుంది. చిగురులు వేయటం ఆరంభమవుతుంది, మనకు గొప్ప సందేశాన్ని ఇస్తారు.
ఏది కూడా నశించదు, మళ్ళా కొత్త ధనాన్ని సంతరించుకుంటుంది. మనకి ఎంతటి ధైర్యం ఇస్తుంది అది! మనం కూడా అంతే, మన శరీరం ముడతలు పడుతోంది, వంగిపోతుంది, అసహ్యం వేస్తుంటుంది. అయినప్పటికీ కూడా నీవు కేవలం శరీరధారివి కాదు అని మనకు పరమాత్మ ప్రకృతి ద్వారా సందేశాన్ని ఇస్తున్నాడు. మనం స్వస్వరూపాన్ని గ్రహించాలి అని గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు, ఒక సామాజిక బాధ్యత కూడా మనకు పురాణాలు ప్రబోధిస్తాయి. ఈ చైత్రమాసం నుంచి యమదంష్టికలు కాలంలో ఒక మార్పు వస్తుంది. మనకు వచ్చే ప్రతి పండుగ కూడా ఒక సందేశాన్ని, ప్రకృతిలో మార్పుని సూచిస్తుంది. జనవరి 1కి ఏమీ మార్పులు రావు, లేవు. కానీ ఈ యుగాది అని అంటాం, అంటే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మగారు సృష్టి ఆరంభం చేశారు. యుగమునకు ఆది యుగాది, అదే ఉగాది అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, రామచంద్రమూర్తి క్రోధాన్ని, క్రోధమాహారయ తీవ్రం, కరదూషణ సంహారం ఇతరమైనటువంటి వాటిల్లో కోపాన్ని తెచ్చిపెట్టుకున్నారట. కావాలంటే వస్తాం, వద్దంటే పోతాం. మనకు అలా కాదు కదా, వచ్చేది తెలియదు, పోయేది తెలియదు. ఆ సమయంలో ఎలాగ ప్రవర్తిస్తామో తెలియదు. కాబట్టి అలాగ కాదు, ఇలాగ నడవండి అని ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చకోయుక్త సర్వభూతేషు కోహిత. ఎన్ని గుణాలు? 16 గుణాలు. మనుష్యుల్లో ఉండవలసినవి ఇవే. ఒక్క గుణం ఉంటేనే లోకానికి ఆరాధ్యుడవుతారట. కనుక ఇలాంటి ఎప్పుడు ఎలాగ మనం ప్రవర్తించాలో ఆ మాధవుడే మానవుడై అవతరించినటువంటి మాసం కూడా ఇదే. అంతేకాదు, ఈ మాసం నుంచి చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం 4 మాసాలు ప్రపాదానము అని కూడా ధర్మశాస్త్రాలు, పురాణాలు చెబుతాయి. అంటే మంచి నీటిని దానం చేయమని, చలివేంద్రములు పెట్టడం. అంటే పురాణాల్లో చెప్పని సామాజికమైన ధర్మాలు లేవు. ఇప్పుడు మనం కొత్తగా ఒక పేరు పెట్టుకున్నాం, సామాజిక స్పృహ అని. ఇంకేదో ఆ స్పృహ, ఈ స్పృహ ఎప్పుడూ ఉండాలి, ఉన్నదే. ఈ 4 మాసాలు కూడా మజ్జిగ, మంచినీరు. వెనక ఇప్పుడైతే ఏసీలు అవి ఇవి వచ్చాయి కాబట్టి ఇది వెనక విసనకర్రలు దానం చేయమన్న. ఇలాగ మంచి మజ్జిగ, మంచినీరు ఇవి ప్రపా ఈ చలివేంద్రములు పెట్టి సర్వపురాణులకు, కేవలం మనుషులకే కాదు అన్ని పురాణులు. అందుకనే వాటికి సరైన వసతి లేకపోవడం వల్లనే జనారణ్యంలోకి వస్తున్నాయి, అరణ్యంలోనించి. వాటికి కూడా వసతులు కల్పిస్తే అవి మన జోలికి రావు. కనుక ఈ సర్వపురాణులకు కూడా ఈ జల ప్రసాదం, ఆ జలాన్ని ఇవ్వమని కూడా మనకు చెప్తారు. సరే, ఈ మనలో ఉన్నటువంటి అక్కర్లేని కోపాన్ని తీసివేయమని సరైనటువంటి, అంటే ధర్మాగ్రహం కూడా ఉన్నారు. రామచంద్రమూర్తి ఎంతటి సౌజన్యమూర్తో, ఎంతటి శాంతమూర్తో, అవసరమైతే ధర్మాగ్రహం. అందుకనే ఆయన్ని వీరరాఘవుడు అని అన్నారు. కోదండాన్ని ఎప్పుడూ పట్టుకుంటాడు. దేనికోసం? అధర్మ ప్రవృత్తి కలిగిన వారిని దండించడానికి. లేకపోతే వ్యవహారం జరగదు కదా. ఇది మనం గ్రహించవలసినది కూడా. సరే, మనం నారద పురాణాన్ని అనుసంధానం చేస్తున్నాం. పరమ భాగవతోత్తముడు ప్రహ్లాద, ధ్రువ, వాల్మీకి, వ్యాసాదులకు ప్రబోధం చేసి ఆచార్యుడై జగత్తుని నడిపినటువంటి ఆ నారాయణుని యొక్క దివ్యాంశ సంభూతుడు నారద మహర్షి, మన త్యాగరాజస్వామి వారికి కూడా స్వరాన్నవం అనేటువంటి సంగీత గ్రంథాన్ని ఇచ్చాడు. అందుకనే నారద గురురాజా అని ఆయన స్మరిస్తారు.
అంటే ఈనాటికే ఉన్నారు వారి తేజోస్వరూపులు. ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ఆ యోగ్యత మనకు కలిగినప్పుడు దర్శనమిస్తారు అని. అట్టి నారదులు కూడా తనకు జ్యేష్ఠ భ్రాత అయినటువంటి సనందనుని ద్వారా అనేకమైన విషయాలను శ్రవణం చేశారు. ఛాందోగ్యాది ఉపనిషత్తులలో మహానుభావుడు, ఆ మహాత్ములైనటువంటి పరమ యోగులైనటువంటి సనక సనందనాదుల ద్వారా ఎన్నో విషయాలను గ్రహించినట్లుగా మనకు కనిపిస్తోంది. అంటే ఎవ్వరూ కూడా గురువుల అనుగ్రహం లేనిదే ఉత్తమ స్థితి చేరడు. ఆ గురు పరంపరానుసంధానం ప్రతినిత్యం మనం చేయాలి. అసలు ఎవరయ్యా జగద్గురువు? కృష్ణం వందే జగద్గురుం. ఆ శ్రీకృష్ణస్వామి ఆచార్యుడు లోకానికి. ఆయనే అర్జునుణ్ణి ఒక నెపంగా ఒక వ్యాజంగా పెట్టుకొని సమస్త మానవాళికి 5000 సంవత్సరాల నాడే బోధించాడు భగవద్గీత. దాన్ని మనం భగవద్గీత కించిదధీత, కొంచెమైనా దాన్ని సేవిస్తే చాలు గంగాజల అని ఇలాగ చెప్తారు కదా, ఆ అమృతాన్ని ఆస్వాదిస్తే ఈ మర్త్య స్థితి పోతుంది. అంటే జనన మరణాత్మకమైన స్థితిని దాటేటువంటి ఆ తాత్వికమైన అవగాహనని మనకు కలిగిస్తోంది. ఆ విషయాలను పురాణాల ద్వారా కూడా అనేక మందిని ఆశ్రయించి నారద మహర్షి గ్రహించినట్లుగా మనకు చెప్తారు. నారద పురాణంలో ఆ మహానుభావుడు శిష్యుడిగా ఉండి శిష్య లక్షణాలు లోకానికి చూపించాడు. అందరూ ఆచార్య స్థానంలో ఉండాలనే అనుకుంటారు, కానీ శిష్యుడిగా ఉన్నటువంటి వాడు ఉత్తీర్ణుడైతేనే ఆచార్యుడు అవుతాడు. ఆ క్రమంలో అంటే ప్రతి ఆచార్యుని యందు పరమాత్మే సన్నిహితమై బోధిస్తాడు అని కూడా మనం అహంకరించకుండా ఆ పరంపరలో ఆ కొక్కెంలో ఉండాలి. ఒక ఇంజన్ ఉంటే పెట్టెలు ఎన్నైనా పట్టుకొని నడిచినట్లుగా నారాయణుడు అనేటువంటి ఒక ప్రథమాచార్య స్థానంలో ఉన్న ఆ పరమపురుషుణ్ణి మనం అనుసంధానం చేసుకుంటే ఆ లైన్లో మనం కూడా ఉంటాము. ఇక్కడ అనేక విషయాలు చెప్పారు. కాండిక్య కేశిధ్వజ సంభాషణలో ఈ కాండిక్యుడు అడుగుతాడు కేశిధ్వజుడు, జీవునికి శబ్ద ఉద్రేకాది ధర్మాల్ని ఆచరించినప్పుడు ఆత్మకు ప్రకృతి సంబంధం ఏర్పడడం చేత అహంకార దూషితమవుతోంది. మనం చాలా చోట్ల వింటూ ఉంటాం ఈ కర్మల వల్లనే ప్రారంధం సంచితం ఆగామి ఇలా ఉన్నాయ్యా, కర్మ సంబంధం మనకు ఏర్పడుతోంది, దీనివల్లనే ఆ కర్మ ఫలానుభవం కోసం జన్మ వస్తోంది అని చాలామంది అడగకపోయినా లోపల వారికి ఉంటుంది. మొట్టమొదటి జన్మలో మనం ఏ కర్మ చేస్తే ఈ బంధం ఏర్పడింది అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నమవుతోంది. శాస్త్రవేత్తలు దానికి కూడా సమాధానం చెప్పారు. ఎప్పుడైతే అంటే చాలా సరళంగా చెప్పాలి అంటే మహానుభావులు చెప్పింది ఏంటంటే, ఒక తల్లిదండ్రుల దగ్గర బిడ్డ ఉన్నారు, వాడు చక్కగా హాయిగా ఉన్నాడు, కానీ దాని విలువ వాడికి తెలియదు. ఎవరో వచ్చి, రే నాయన నీకు ఇంతకంటే గొప్పది ఉన్నది, ఇదిగో హాయిగా తినచ్చు, తిరగవచ్చు, గంతులు వేయవచ్చు, ఇలాగ చేయవచ్చు అని పిల్లవాడిని మెల్లగా తల్లిదండ్రుల నుంచి తీసుకొని వెళ్ళాడనుకోండి, ఇది బాగున్నది అనిపించి వాడు తన తల్లిదండ్రులను మరచిపోయి వీడు చెప్పినదే సత్యం అనుకొని దుఃఖాన్నే సుఖమనుకొని వాడితో పాటు బాధపడి ఎప్పటికో తెలుసుకొని, కాదు కాదు ఇది నిజమైనది కాదు, నా తల్లిదండ్రుల యొక్క సాన్నిధ్యమే గొప్పది అని గ్రహించి మరలా తిరిగి వచ్చినట్లుగా ఈ ఆత్మ అనేటువంటిది ప్రకృతి సంబంధం చేత అంటే సత్వరజస్తమో గుణాత్మకమైనది. దానికోసమే నిన్నటి రోజున మనం తీపి పులుపు వగరు ఇలాగ షడ్రుచులతో కూడినటువంటి ఆ ప్రసాదాన్ని భగవ నిమ్మ కుసుమ భక్షణం,
అంటే జీవితంలో పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, అన్నీ ఉంటేనే జీవితం. ఇది కాదు కాదయ్యా, కేవలం మధురమైన స్థితిలోనే ఉండాలి అనుకుంటే దానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి, అదే మోక్షస్థితి. అహంకార విమూఢుడై విమూఢులమై అందరం కూడా ప్రకృతి సంబంధం, ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాత్మకం, ఈ సంఘంతో అహంకార దూషితుడు అవడం చేత ప్రాకృతికమైన స్థితిలోకి వచ్చారు. ఇది అవిద్య అనేటువంటి దానికి కారణభూతం అవుతోంది. అవిద్య అన్నా, అజ్ఞానం అన్నా, అహంకారం అన్నా కొద్దిగా దగ్గర దగ్గర అన్నీ ఒకటే. అయితే ఈ క్లేశాలు ఎలాగ తొలగిపోతాయ్యా అంటే, రోగ నిర్ధారణ అనేది గురువుగారు చేస్తారు. డాక్టర్ గారు మనకు రోగం వచ్చింది అంటే ఏం రోగమో తెలియటం లేదంటే ఆయనకు తెలుస్తుంది. పూర్వం అయితే నాడి పట్టుకొని చెప్పేవారు, ఇప్పుడు ఇంకేవేవో సాధనాలు వచ్చాయి, ఇదిగో నీకు ఇలాంటి రోగం అది. దాంట్లో కూడా MD అంటారు కదా, వాడి దగ్గరికి వెళితే ఆయన చక్కగా ఇదిగో నీకు ఇలాంటిది అని సజెస్ట్ చేస్తాడు, ఇదిగో ఈ డ్రగ్, ఈ మందు వాడు, ఈ ఔషధం వాడు అని. అలాగనే ఈ ఆధ్యాత్మికమైన స్థితిలో కూడా భవ ఔషధై భాగవతంలో అంట, భావము అని అంటే ఈ జనన మరణాత్మకమైన స్థితి, ఇది కొద్దిగా సుఖం కొద్దిగా దుఃఖం ఆభాస అన్నమాట. అంటే సుఖంలాగా అనిపిస్తోంది కానీ అది దుఃఖమే. ఇలాంటి స్థితుల నుంచి బయటపడాలి అంటే ఎలాగా? దానికి సమాధానమే ఈ భాగవతాది శాస్త్రం, భాగవతం పురాణం శాస్త్రం అన్నీ కూడా ఇలాంటివి చెప్పాయి. ఇవి ఈ క్లేశాలని నశింపచేసేదేంటి అంటే యోగం ఒక్కటే అని సనందనుడు కేశిధ్వజుడు అడిగితే, కాణిక్యుడు అడిగితే చెప్తాడు. అప్పుడు ఈ యోగ శాస్త్రార్థం బాగా తెలిసిన వాడవయ్యా, దాన్ని నాకు చెప్పు అని అంటే, యోగస్వరూపాన్ని చెబుతాను అని నిన్న మనం చెప్పుకున్నాం. విజ్ఞానస్వరూపుడైన జీవుడు జ్ఞానం చేత మనస్సుని విషయాల నుంచి మరలించి మోక్షం కోసం బ్రహ్మస్వరూపుడైన ఆ పరమాత్మని, పరమపురుషుని ధ్యానించాలి, చింతన చెయ్యాలి అని. అలాంటి వాడికి ముముక్షువు అనే పేరు ఇచ్చారు. అంటే కేవలం ఆహారం, ఆ భోగ పదార్థాలని అనుభవించడం కోసమే వాడి జీవితాన్ని నిరంతరం అంకితం చేసిన వాడు బుభుక్షువు అనబడతాడు. వాడు ఎన్నో జన్మలలో అనేక పుణ్యాలు చేసి చేసి చిట్ట చివరికి వాడికి మనస్సుకి స్ఫురిస్తోంది, ఇవి మాత్రమే కాదు, ఇవి నశించిపోయేటువంటివే అని. నశించినటువంటి, తరగనటువంటి, శాశ్వతమైనటువంటి, అవ్యయమైనటువంటి ఆనంద స్థితి ఏదైనా ఉన్నదా అని అన్వేషణ మొదలు పెడతాడు. అనేక జన్మలలో జరిగితే అది కూడా అనేక జన్మలలో చేయగా చేయగా చివరిలో ఆ అంతిమమైనటువంటి జన్మలో ఆ పరమాత్మ దివ్య అనుభూతిని పొందటం తప్ప వాడికి ఏది రుచించదు. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు మనమంతా చాక్లెట్లు ఇస్తే అమ్మా నాన్న అదే సంతోషం. వయస్సు వచ్చిన తర్వాత ఆ ఆనందాన్ని ఇచ్చే వస్తువులు మారిపోతాయి. 25 ఏళ్ళ పిల్లవాడికి చాక్లెట్లు ఇస్తే మళ్ళీ మన చేతిలోనే పెడతారు, నువ్వే తిను అది. అదే 50 ఏళ్ళ వాడికి వచ్చేసరికి మారుతుంది, 70 ఏళ్ళు వచ్చేసరికి. అంటే వస్తువులలో లేదు ఈ ఆనందం అనేది, ఈ సుఖం అనేది, ఈ సంతోషం అనేది వస్తువులలో లేదు. అలాగ చేయగా చేయగా మరి వస్తువులలో లేకపోతే దేనిలో ఉన్నది అని వాడికి అన్వేషణ మొదలవుతోంది. దానికే సాధన ఆరంభం అవుతోంది అక్కడ. కనుక ఈ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి ఈ యోగాభ్యాసం చేత, ప్రాణాయామం చేత మనస్సు శుద్ధమవుతుంది. ఆసనాదుల చేత ఈ శరీరము నియమించబడుతుంది. అంటే ఏంటి, మనకేవో ప్రదర్శన కోసం అయితే చాలా ఆసనాలు ఉన్నాయి, 84 లక్షల
జీవరాశులకు అనువైనటువంటి స్థితులే ఆసనములంటే స్థిరం సుఖమాసనం. నీకు స్థిరంగా దృఢంగా హాయిగా సుఖంగా కూర్చోవటానికి ఏది వీలవుతుందో అదే ఆసనం. అందుకనే భద్రాసనం, బ్రాహ్మ్యాసనం, పద్మాసనం, స్వస్తికాసనం ఇవి ధ్యానానికి జపానికి యోగ్యమైనవి అన్నారు. ఒక నాలుగు ఐదో ఉన్నాయి, ఇవి చాలు. తక్కినవన్నీ కూడా వాళ్ళు ఏదో ప్రదర్శన. శరీరం దృఢంగా ఉండటానికి, శరీరాన్ని నియమించటానికి ఆసనం, మనస్సు యొక్క వేగాన్ని నియమించడానికి ప్రాణాయామం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అలాగా ఇంతవరకు ఇది బాగానే ఉన్నదయ్యా, ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాల నుంచి అంటే చెవి వినడం, నాలుక రుచి చూడటం, చర్మం స్పృశ స్పర్శని అనుభవించడం, వీటిల నుంచి మరలించి ఒకే ఒక్క దాని మీద నిలబడాలి. దానికి శుభాశ్రయము. ఇంద్రియాలను వశం చేసుకున్నటువంటి యోగి అంటే ఇంద్రియ జయం లేకపోతే వాడు యోగి కాడు, యోగ భ్రష్టుడవుతాడు, తపోభ్రష్టుడవుతాడు. ఈ మనకు హిరణ్యకశిపుడు కానీ రావణుడు కానీ వీళ్ళంతా తపస్సు, రాక్షసులు చేశారు, మహర్షులు చేశారు. ఇలాగ వీరి తపస్సులలో వ్యత్యాసం ఏమిటి అని అంటే, వారు తాత్కాలికంగా ఇంద్రియాలను నియమించి, మనం చేస్తుంటామే 40 రోజులు దీక్ష, ఆ 40 రోజుల తర్వాత కూడా దాని ప్రభావం ఉండాలి. జీవితం అంతా కొద్ది కొద్దిగా అయినా ఆచరించాలి. అట్లాగా వాళ్ళు ఏం చేశారు, కొన్ని సంవత్సరాలు అంటే ఆనాటి యుగ ప్రమాణాన్ని అనుసరించి జీవన కాలం ఎక్కువ కాబట్టి ఎక్కువ కాలం ఉండి దాని శక్తి చేత, ఆ సిద్ధుల చేత లోకాలని తన వశంలో ఉంచుకున్నారు. కనుక ఇంద్రియాలను, ఈ లోకాలన్నింటినీ కూడా గడియల్లో ఉన్న జయించిది ప్రహ్లాదుడు అంటాడు. లోకాలని జయించావు కానీ నీ మనస్సుని జయించలేదు. 5 ఏళ్ళ పిల్లవాడు చెప్పాడు 60 ఏళ్ళ తండ్రికి. కనుక అలాగనే రావణుని కూడా, ఆ రావణుడు హతమైతే నేల కూలిపోతే మండోదరి వచ్చి అంటోంది, ఇంద్రియాన్ని ఇంద్రియాలన్నింటినీ కూడా లోగడ జయించావు తాత్కాలికంగా, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా నడిచావు. అవి కుక్కలు లాక్కిపోతాయే రకరకాల పదార్థాలు, అలాగ నీ ఒక్కొక్క ఇంద్రియం ఎటు పడితే అటు లాక్కు వెళితే అలాగ వెళ్ళి అహంభావం చేత ఇలాగ నేల కూలా ఉంది. రాముణ్ణి స్తుతిస్తోంది చాలా పరమ పురుషుడిగా, ఆయన నేను దోషారోపణ చెయ్యదు, ఎంత గొప్ప విజ్ఞానం కలిగినదో మండోదరి. అందుకని ఏమైంది, హనుమంతుడు మనం సుందరకాండలో కూడా చూస్తాం రావణుడు యొక్క వైభవాన్ని వర్ణిస్తాడు. ఎందుకని, ఇంతటి అపి స్వర్ణమయీం లంకాం బంగారపు లంక భవభూతి అంటాడు. నమే లక్ష్మణ రోచతే, ఇది మనకు కాదురా, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, వాల్మీకిలో కాదది, వాల్మీకం కాదు, ఇతర ఉత్తర రామాయణాదుల్లో చెప్పినటువంటి మహాకవులు చెప్పినటువంటిది. దీనికంటే జన్మనిచ్చిన తల్లి, ఆ జన్మించినటువంటి స్థానం, ఇవి చాలా గొప్పవి. బంగారం ఎక్కడికి పోయినా, ఖండ ఖండాంతరాలకు పోయినా, ఈ మనం ఎక్కడ పుట్టాం, మన మూలం ఏమిటి అది తెలుసుకోవాలి. అన్నిటికీ మూలం తెలుసుకోవడం ఇంకా ఉత్తమం. కనీసం వ్యావహారిక స్థితిలో ఉన్నప్పుడు మన జన్మభూమిని, మన జన్మస్థానాన్ని, జన్మనిచ్చిన తల్లిని ఎప్పుడూ కూడా మరచిపోకూడదు అని కూడా. సరే, ఇంద్రియాలను నిగ్రహించి ఇలాగ చేసి ఏం చేయాలయ్యా, ప్రాణాయామం చేత వాయువులను, ప్రత్యాహారం చేత ఇంద్రియములను వశీకరించుకొని మనసుని శుభాశ్రయం చేయాలి. అంటే ఆ మనస్సుని ఒకచోట నిలపాలి. అంటే ఇది ఎలాగా, ఈ శుభాశ్రయం అంటే ఏంటి, దాన్ని ఆధారం చేసుకుంటే సమస్త దోషాలు ఎలాగ నశిస్తాయి. కేశిధ్వజ ఉవాచ, ఆశ్రయశ్చేతసో జ్ఞానిన్ ద్విధాత్య స్వరూపతః రూపం మూర్తం అమూర్తంచ పరంచ అపరమేవచ త్రివిధా భావనా రూపం విశ్వమేతత్ త్రిదోచ్యతే.
బ్రహ్మగా కర్మ సంజ్ఞాచ తథా చైవోభయాత్మిక కర్మ భావాత్మిక చేక బ్రహ్మ భావాత్మిక పర ఉభయాత్మిక తథైనాన్య త్రివిధ భావ భావన. చిత్తానికి ఆశ్రయం స్వరూపంతో ద్వివిధము, రెండు రకాలు, మూర్తము అమూర్తం. మూర్తము అని అంటే ఒక రూపాన్ని కలిగి ఉంటుంది, అమూర్తం అంటే ఏ ఆకారం లేకుండా ఉంటుంది. పరము అపరము అని భావన కూడా మూడు రకాలు, త్రివిధ రూప. ఈ ప్రపంచం మూడు విధాలుగా ఉంటుంది, బ్రహ్మరూపము, కర్మరూపము, ఉభయ రూపము అని. భావభావన కూడా కర్మభావన, బ్రహ్మభావన, ఉభయాత్మకము. కాబట్టి సనకాది మహర్షులు సర్వకాలాలలో బ్రహ్మభావనతో ఉంటారు. సర్వం కల్విదం బ్రహ్మ అని. అలాగనే దేవాదులు స్థావర జంగమములు కర్మభావనతో ఉంటాయి. ఇక బ్రహ్మాదులు బ్రహ్మకర్మభావనతో ఉంటారు. రెండిటితో అనం అధికార జ్ఞానం కలిగిన వారికి భావభావన ఉంటుంది. సమస్తమైన విశేష జ్ఞాన కర్మలు క్షీణించినప్పుడు, క్షయం పొందనప్పుడు భిన్న దృష్టి కలిగినటువంటి వారు ఈ ప్రపంచం వేరు, పరలోకం వేరు అని భావిస్తారు. అన్ని భేదాలు తొలగి, అంటే ప్రతిదీ మన పని కానీ మన దృష్టి కానీ భేదభావంతో ఉంటారు. ఈ వస్తువు వేరు, ఈ వ్యక్తి వేరు, నేను వేరు, ఇలాగ అన్నీ కూడా భేదాలతో చూస్తాం. అభేద దర్శనం జ్ఞానం, వీటన్నిటిలో బాహ్యమైనటువంటి రూపాలు వేరు కానీ భిన్నంగా ఉన్నా ఆ లోపల ఉన్న అంతర్గత చైతన్యం ఏకమే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు ఈ భేదాలు తొలగి వాక్కులకు అగోచరం అయి ఆత్మమాత్ర వేద్యమై సత్తామాత్రంగా భాషించే జ్ఞానమే బ్రహ్మజ్ఞానము అనబడుతోందయ్యా. రూపరహితుడు, జన్మరహితుడు, అంటే రూపం ఆయనకు లేదు, జన్మ లేదు, ఆ మహావిష్ణువుకి అదే పరరూపము. పరము అంటే అది. ఒక్కొక్క దానికి చెప్తూ ఉన్నాడు. పరమాత్మకు విశ్వరూపంగా వైరూప్యంగా కనిపించేదే లక్షణము. యోగాన్ని సాధన చేసేవారు పరమాత్మని రూపరహితునుగా చూడలేరు. మనస్సు కళ్ళు మూసుకున్నాం యోగాభ్యాసం చేసిన వాడు కూడా ఒకేసారి పరమాత్మకు కానీ ఏ రూపాన్ని ఆశ్రయించకుండా ఉండలేరు. అందుకనే ఆ పరమాత్మకు ఏ రూపం లేదు, ఏ గుణం లేదు, అది లేదు, ఇది లేదు అనేటువంటి మతాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ వారు కూడా ఏదో ఒక అంకెనో లేకపోతే ఏదో ఒక గుర్తు లేకపోతే లేదా ఒక దిక్కు తిరిగి ప్రార్థన ఏదో ఒకటి ఉండాలి. లేకపోతే మనస్సు అంత లోక విషయాలను విడిచి పరమాత్మ యందు నిలబడలేదు. అందుకనే మనకు అన్నీ చెప్పారు, అన్నీ సర్వమానవులకు సరిపోయే విషయాలన్నీ చెప్పారు. ఒక రూపాన్ని ఆశ్రయించడమే శుభాశ్రయము అనన్న. అందుకనే ఇక్కడ మనకు ఆగమ శాస్త్రాలు కూడా చక్కగా చెబుతాయి. ఈ ఆగమ శాస్త్రాలు ఎందుకు వచ్చాయంటే, భగవన్ కేన మార్గేన కైర్మంత్రై కం దేవం అత్యంత కాన్ లోకాన్ గమిష్యతి. చూడండి, ప్రతి శాస్త్రంలో కూడా ప్రశ్నలతోనే మొదలవుతోంది. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఏ మార్గంతో, ఏ మంత్రాలతో ఏ భగవాను ఆరాధిస్తే ఏ లోకాలకు వెళ్తారు, ఎలాగ ఆరాధించాలి, ఏ విధమైన పాఠం చెయ్యాలి అని ప్రశ్నలతోనే ఆరంభమవుతుంది. ఆయనకు ఆ ప్రశ్నలకు సమాధానం, సుప్రసన్నం పరమాత్మానం నారాయణం ధ్యాత్వా. ఇదేమో మనం పురాణంలో ఇందాక చెప్పుకున్నది, ఇప్పుడేమో వైఖానస భగవత్ శాస్త్రంలో మరీత్యుక్తమైన విషయం. ఎక్కడ ఏ సంబంధం ఉన్నదో చూడండి. అలాగనే మనకు రామాయణం చూడండి, ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య సత్యవాక్యో దృఢవ్రత. ఇవి ఈ గుణాలు ఏమిటయ్యా, ఇప్పుడు ఈ లోకంలో ఈ గుణాలు ఉన్నవాడెవడే, అన్ని ప్రశ్నలే.
అంటే ఒక ప్రశ్న మనం వేశాము అని అంటే ఆ సమాధానం ఆ అడిగేవాడి యోగ్యతని బట్టి చెప్తాడు గురువులు. ఒకే ప్రశ్న భిన్న భిన్నమైన స్థానాల్లో భిన్నంగా ఉంటుంది. కారణం ఏమిటి? ఆ అడిగిన వాడి స్థాయిని బట్టి సమాధానం చెప్తాడు. అభివంద్య శృత్యనుకూల మార్గేణ చతుర్వేదోద్భవై మంత్రైతమర్చయంతః శృతిభిః అభిహితం శాశ్వతం అతీంద్రియం. చక్కగా ఆ మహర్షులు చూపిస్తారు. పరాత్పరతరం దేవైః అనభిలక్ష్యం తద్విష్ణోః పరమం గచ్చతీతి గచ్చేయుడితి. శృతి మార్గంగా అంటే వేదమంత్రాలని చతుర్వేద మంత్రములను ఉపయోగించి ఆ మహావిష్ణువు యొక్క అర్చన ఆరాధన చేయాలి. మోక్షప్రాప్తికి అది దోహదకారి అవుతోంది. ఇది మనస్సుతో చేసేది మానసీ పూజ. యజ్ఞయాగాదుల ద్వారా చేయటం శ్రేష్టతమం కర్మణ. వేదం మొట్టమొదటిగా శ్రేష్టమైనటువంటి శ్రేష్టతమము అని అన్నారు. శ్రేష్టము, శ్రేష్టతరము, శ్రేష్టతమము అని అంటే మూడు స్టేజెస్ అన్నమాట. అంతకుమించి సుప్రీం, అంతకుమించి మరొకటి లేదనేటువంటిది శ్రేష్టతమము. ఆ యజ్ఞకర్మని వేదం చెప్తోంది. కాబట్టి యజ్ఞాల ద్వారా ఆరాధించడం, ఆరాధించడం యజ్ఞో వై విష్ణు అని. బేర పూజ, బేరం అంటే విగ్రహం అన్నమాట, ఆ మూర్తి పూజ. హృది స్థితగతం పీఠం చతులశ్రయం హిరణ్మయం నానామణి గణజ్వాలా దుష్ప్రేక్షం శుభముజ్వలం తస్య మధ్యగతం ధ్యాయన్ నారాయణం అనామయం శుద్ధస్ఫటిక సంకాశం శంఖచక్రధరం పరం ఆసనాద్యుపచారాన్ని మనసా తస్య భావయేత్. అంటే హృదయ మధ్యంలో శుద్ధస్ఫటిక సంకాసుడు శంఖచక్ర గదాధరుడు అనామయుడైన శ్రీమన్నారాయణుడికి ఆసనాది ఉపచారాలతో అంటే అర్ఘ్యం పాద్యం ఆచమనీయం ఇలాగ షడుపచారములు అంటే 4 కానీ 6 కానీ 16 కానీ 108 కానీ రాజోపచారములు శక్తోపచారములు భక్తోపచారములు ఉపచారం అంటే ఒక్కొక్క ఆ స్త్రీని స్వామికి సమర్పించడము. మనస్సు ద్వారా అర్పిస్తే అది మానసీ పూజ అవుతుంది. మేము ఇవేవి చేయలేమండి అని అన్నవాడికి కూర్చొని హాయిగా మనస్సులోనే స్వామికి బంగారు సింహాసనం మీద తన ఇష్టదైవాన్ని కూర్చోబెట్టినట్టుగా భావన చేయొచ్చు. దానికేం పైసా ఖర్చు లేదుగా. ఆ కూర్చున్న స్వామికి మంచి బంగారపు ఛత్రం, వింజామరులు, మంచి అప్పుడే తీసినటువంటి గుమ్మపాలు అంటారే ఆ ఆవు పాలు నివేదన, దాంట్లో చక్కెర వేసినట్లుగా ఇంకా అభిషేకం చేసిన నీ ఇష్టం రత్నహార గ్రైవేయాదులతో అలంకరించినట్లుగా పట్టు పీతాంబరాలని సమర్పించినట్లుగా నీవు భావన చేయి ఒక తోట కూర్చొని. దాని ఎవడూ కాదని మనకి శాస్త్రం వెసులుబాటు ఎన్ని ఇచ్చారు. అంటే అన్నీ ఉండి నేను అలా చేస్తానంటే అది సరికాదు. ఎందుకని? బాహ్యం అది ఒక్కసారిగా రాదు, బాహ్యంగా నీవు చేయగా చేయగా ఆ మానసిక సన్నద్ధత వస్తుంది. ఒకడు పాపం వాడు లోభి, ఇంట్లో వాడు కూడా పెట్టడు, వాడు తినడు, కానీ అది చూసుకొని ఆనందిస్తుంటాడు. ఇప్పుడు కూడా మనకు చాలామంది కనిపిస్తాడు, చెమటోడ్చి సంపాదిస్తారు. పాపం దేనికి సంపాదిస్తాడో వాడికే తెలియదు, కాలం అంతా ఖర్చు చేస్తాడు, బ్యాంకులో చూసుకొని ఆనందిస్తుంటాడు. ఇంట్లో వాడికి పెట్టడు, వాడు తింటాడా వాడు తినడు, అంతా బీదవాడిలాగా కనిపిస్తాడు. కానీ కోట్లు కోట్లు ఉంటాయి, దాన ధర్మాలు చేస్తాడా అది దేవుడు, ట్యాక్స్ మాత్రం కట్టాల్సి వస్తుంది కదా. ఇలాగ ఏమవుతుంది వాడిపోతే? మనం చూస్తాం పెద్ద పెద్ద మహానాయకులు నాయికలు అనేవాళ్ళు కొన్ని కోట్లు, అవి ఏం చేయాలో ఇవాళ కూడా కోట్లు తీర్చలే. అంటే దేనికి ఏం చేసినట్టు ఆ కాలం ఎంత వృధా అయింది, మనకన్నీ అవి గుణపాఠాలు. అలాంటి వాడు గురువు గారి దగ్గరికి వెళ్ళి నాకు కూడా భగవంతుని పూజించాలని ఉన్నది కానీ డబ్బులు ఖర్చు పెట్టడు, ఏదైనా ఉపాయం ఉంటే చెప్పండి అంటే ఇదే చెప్పాడు. మనస్సులో నువ్వు చేయరా అంటే ప్రతిరోజు కూడా క్షీర నివేదన చేసేవాడు కృష్ణుడికి, అప్పుడే తీసిన పాలు దాంట్లో బాగా మంచి చక్కెర వేసి
నివేదన పెట్టుతూ ఉంటే వాడు లోభి కదా, ఏమీ మనం భౌతికంగా పెట్టకపోయినా మనస్సులో భావన చేస్తున్న ఆ గుణం సూక్ష్మ శరీరంలో బాగా స్టోర్ అయి ఉంటుంది కదా. వాడు ఒకరోజు రోజు మామూలుగా పెడుతున్నాడు, ఒకరోజు ఆ చక్కెర ఎక్కువైంది, ఈ కృష్ణుడికి చాలా ఎక్కువ వేశాను, ఇది బాగా డబ్బులు అయిపోతాయి అని చెప్పి మనస్సులోనే ఆ పాలల్లో పడినటువంటి చక్కెరని తీయబోయాడట. అప్పుడు కృష్ణుడు రే వీడికి ఇంకా ఈ గుణం వదలలేదని చేయబట్టుకున్నాడట. ఆ స్పర్శ చేతనే వాడికి ఆ దుర్బుద్ధి పోయింది అని చమత్కారంగా పెద్దలు చెప్తారు. చమత్కారం కాకపోవచ్చు, ఎందుకనంటే పదే పదే మనం చేయగా ఏదైతే ఆలోచనలు ఒక చోట నిలిచిపోతాయో అదే మన మనస్సుకి ఒక వాసన, ఒక సంస్కారాన్ని ఇస్తారు. కనుక ధ్యాత్వాగ్ని మండలం తస్య ధ్యాయేన్మధ్యే ప్రభాం శుభాం ప్రభామధ్యగతం ధ్యాయన్ ఆసీనం వా జనార్దనం. అగ్ని ధ్యానం చేసి ఆయా దేవతలని తృప్తి కలిగేట్లుగా ఆరాధించడం చేత దాన్ని యాగము అంటారు. వేదం చెప్పిన యాగాలు కొన్ని ఉన్నాయి, శ్రౌతములు అని అంటారు. ఇప్పటికి కూడా ఆప్తోర్యాము, అతిరాత్రం, వాజపేయం ఇలాగ ఉన్నాయి, అక్కడక్కడ చేస్తూ ఉంటారు. నదీ తీరాలలో, కొండలలో, కోణల్లో చాలా విశేషంగా చేస్తారు. చేయడం చేత లోకానికి క్షేమం కలుగుతుంది. ఇంకా ఉపాసనా యజ్ఞాలు చేస్తారు ఏవేవో, అలాగ చేయడం చేత అది హోమ పూజనం, మానసి హోమ పూజనం. ఈ వీటికి అమూర్త యజనం అని పేరు. అంటే అక్కడ ఆకారం ఉండదు. మనకు వెంకటాచలంలో కూడా మహర్ష్యాదులు అనేక యజ్ఞాలు చేస్తే, అంటే ఇక్కడ స్వామివారు అంతకుముందే చతుర్యుగాలలో ఉన్నది ఈ కొండ, తిరుమల కొండ, ఆయన వస్తూ పోతూ ఉండేవాడు, కానీ శాశ్వతంగా ఈ కలియుగంలో మాత్రం ఉండాలి అని కొన్నారట. అగస్త్యాభ్యర్థిత అనేక శేష జన దృగ్గోచరా జనమహ అని అంట. అగస్త్యాది మహర్ష్యాదులు, శంఖన మహారాజు, ఇలాగ కొంతమంది దశరథ మహారాజు ఈ స్వామి పుష్కరిని ఒడ్డున కూర్చొని పన్నశాలలు కట్టుకొని ఇప్పుడంటే మనకు ఆధునికంగా కనిపిస్తుంది, కానీ ఆ కొండలు కోణల్లో ఆ చెట్లతో ఉండేటువంటి ఈ స్థానంలో కూర్చొని వారు జపాలు చేసి, ధ్యానాలు చేసి, యజ్ఞాలు చేసి ఆ పరమాత్మ సాక్షాత్కారం కలిగితే ఏం కావాలి అని అంటే వారి కోసం అడగల. ఈ రాబోయేటువంటి కలియుగం చాలా దుర్మార్గంగా ఉంటుంది, అధర్మ ప్రవృత్తి ఎక్కువ అవుతుంది, కాబట్టి వారికి నీ దర్శనం చేత శుభాలు కలగాలి. అందువలన ఆయన మనం దర్శించగలుగుతున్నాం. ఆ రూపంగా వారికి ప్రేరణ ఇచ్చిన వాడు కూడా ఆయనే. అంటే అది ఇంకా కొంచెం పైస్తాయి అన్నమాట, అది తొందరగా మనకు జీర్ణం అవ్వడం కష్టం. అంతా ఆయన అయితే ఇవ్వాలేంటి అనిపిస్తుంది, అది ఇంకా పెద్ద వ్యవహారం. కాబట్టి ఇంతవరకు మనం వెళితే శ్రేయస్కరం. మన కోసం మహర్షులు మహాత్ములంతా ప్రార్థిస్తే ఆయన ఇక్కడ అత్యారూపంలో ఉండి అన్నీ వింటూ ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు, ఎవరికి ఎంతవరకు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు అని తన దర్శనాత్ సర్వపాపాన్ని స్మరణాత్ ఇష్టవర్షిణం అని ఆయనని దేవశర్మ అనేటువంటి మహానుభావుడు అన్ని అవతారాలను ఇక్కడనే అన్వయిస్తూ స్తుతిస్తాడు. ఆదిత్య పురాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్తోత్రాన్ని కనీసం మనం స్మరిస్తే ఆ భక్తుల మీద ఉండేటువంటి అనుకంపన చేత మనల్ని కూడా ఆయన చూస్తారు. కనుక అలాంటి ప్రయత్నం చేద్దాం, ఆ శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. రేపు ఆ శుభాశ్రయ విశేషాన్ని గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ హరే రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరి హరి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః గోబ్రాహ్మణీభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః
అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద 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 గోవింద.